కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త చిత్త 1, 2 పాదాలు ఈ కన్యా రాశి కిందకి వస్తాయి। ఆసక్తికరమైనటువంటి సమాచారం ఈ కన్యా రాశి వారికి అందుతుంది। కార్యక్రమాలని కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు। శుభకార్యాలను నిర్వహిస్తారు। నిరుద్యోగుల కల ఫలించే సమయం। ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తారు। ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది। మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి। ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనం తప్పకుండా మీ చేతికి అందుతుంది। అప్పులు తీరుస్తారు। వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి। వాటిని ఇంకా ముమ్మరం చేస్తారు। అనుకోనటువంటి లాభాలు కలుగుతాయి। ఉద్యోగాలలో ఉద్యోగస్తులకు తమ లక్ష్యాలన్నీ కూడా నెరవేరుస్తారు। అంటే తాము అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవ్వటం, అదేవిధంగా పదోన్నతి అంటే ప్రమోషన్ రావటం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలిస్తాయి। తద్వారా సంతోషంగా ఆనందోత్సాహాలతో తమ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తారు। కొంత పనిభారం అనేది పెరుగుతుంది। ఎప్పుడైతే ఉండేటువంటి పోస్టు నుంచి కొత్త పోస్టుకు వెళతారో అక్కడ కొత్త బాధ్యతలు, కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు పెరుగుతాయి। మరి తద్వారా భారం కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంది। కాబట్టి దానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకుంటూ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ కనుక ముందుకు సాగినట్లయితే పై అధికారులతో ఎటువంటి మార్పులు మాటలు పడకుండా తోటివారితో చక్కగా మెలుగుతూ ఉన్నట్లయితే తమ కార్యాలలో కొంత వారి యొక్క పరిభారాన్ని తీసుకుని వారు కూడా వారికి సహకరించేటువంటి అవకాశాలు కలుగుతాయి। కాబట్టి అందరితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి। గౌరవప్రదంగా కనుక మాట్లాడినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా తమ యొక్క కొత్త బాధ్యతలను చక్కగా నిర్వహించుకోగలుగుతారు ఉద్యోగస్తులు। ఆత్మీయుల నుంచి కూడా ఆదరణ అనేది పెరుగుతుంది। శుభకార్యాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు। నిరుద్యోగులకు ప్రయత్నాలన్నీ కూడా కొంతమేర పురోగతి అనేది కనిపిస్తుంది। భూ వివాదాలు అనేవి తీరి లబ్ధి పొందుతారు। కోర్టు వ్యవహారాలు ఒక మార్గానికి వస్తాయి। తద్వారా ఆనందంతో ఉత్సాహంతో కూడా కాలాన్ని గడుపుతారు। కుటుంబంలో ఉద్యోగస్తులలో కూడా కొంత బాధ్యత అనేది పెరుగుతుంది। రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురుస్తాయి। మిత్రులతో ఉండేటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి। మరి విందులు వినోదాలలో పాల్గొంటారు। శుభకార్యాలు నిర్వహిస్తారు। తద్వారా ధనం వ్యయమయ్యేటువంటి సమస్యలు కూడా కనిపిస్తాయి। ఆర్థిక పరిస్థితి కొంత చికాకులను కలుగచేస్తుంది। కొన్ని బాకీలు వసూలవుతాయి, కొంత రాని బాకీలుగా మిగిలిపోతాయి। సన్నిహితులు మిత్రులతో మనస్పర్ధలు కలిగేటువంటి ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి। ఇంటా బయట కూడా ఒత్తిడి పెరగడం, తద్వారా ఆరోగ్యం అనేది దెబ్బతినడం కొంత చికాకుని కలుగచేస్తుంది। గృహ నిర్మాణ కార్యాలు కొంత కదలికలు వచ్చినప్పటికీ కూడా అవి సాగటానికి ధన ప్రయత్నాలు చేస్తారు। రుణ ప్రయత్నాలు కూడా చేయాల్సినటువంటి సమయంగా కనిపిస్తుంది। చివరికి మాస అంతంలో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు। ఉద్యోగాలలో అనుకూల మార్పులు కనిపిస్తాయి। ఇంటి నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి। నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి। ప్రభుత్వ ప్రైవేటు రంగం వారికి, కళారంగం వారికి కూడా కొంతమేర ఊరట కలుగుతుంది। చిరు వ్యాపారులకు మందగుండిగా వ్యాపారం సాగుతుంది। ఆర్థిక సమస్యలనేవి కలుగవచ్చు। దానిని ఓర్పు నేర్పుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి। సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు। దేవాలయాలను సందర్శిస్తారు। ఇటువంటి కాలాలలోనే బంధువులు మిత్రులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు। తోటివారితో చక్కని మాటలు మాట్లాడుతూ తమ కార్యకలాపాలను ఎంతో చాకచక్యంతో ముందుకు సాగిస్తారు। రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు లభించేటువంటి సమయంగా కనిపిస్తుంది। ఈ మాసంలో ఈ కన్యా రాశి వారికి ప్రారంభంలోనూ కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా మధ్యమంలో వరకు కూడా ఇటువంటి చికాకులతోనే గడుస్తుంది। మాస ఆరంభ అంతంలో అన్ని విషయాలు కూడా చిక్కు వీడి ఎంతో ఆనందాన్ని కలుగచేస్తాయి। ఇటువంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా నరసింహస్వామిని చక్కగా దర్శన చేసుకున్నట్లయితే ఇటువంటి కార్యకలాపాల నుంచి కూడా బయటపడేటువంటి ఆస్కారాలు ఈ మాసంలో ఈ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి। స్వస్తి సమస్త సన్మంగళాని సంతు।